హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజుల్లో ఏదైనా డీజే సాంగ్ వినాలంటే ఫస్ట్ డీజే అని టైప్ చేయగానే ఫస్ట్ సజెషన్లో వస్తుంది డీజే టిల్లు సాంగ్. సో ఇంత ఎలివేషన్ ఇచ్చాక నేను ఏ టీమ్తోనో ఉన్నానో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు కదా. ఎస్, హియర్ విత్ డీజే టిల్లు టీమ్ డైరెక్టర్ గారు, హీరోయిన్ అండ్ హీరో. నమస్తే అండి. హలో అండి. నమస్తే. నమస్తే. చాలా సంస్కారంగా ఫస్ట్ మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు అంటే హిట్ అంటే రిలీజ్ అవ్వక ముందే మంచి హిట్ అవ్వక వచ్చింది మార్కెట్లో చాలా. ఎందుకు అంటే ఎవరు చూసినా కూడా మనము డీజే సాంగ్స్ ఇంతకుముందు వినేది, ఇప్పుడు ఆ బీట్ డీజే టిల్లు ఆ బీట్ వస్తుంది అన్నమాట. నేను ముందు కూడా ఇప్పుడు వినొస్తున్నా, నాకు ఇంకా అది రన్ అవుతూనే ఉంది. సో మీరు ఇందాక పాడుతూ హమ్ చేస్తున్నారు, సో మనం పాడిపించుకుంటాను నేను ఫర్దర్గా. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు ఏ క్వశ్చన్, ట్రైలర్ చూసిన తర్వాత రచ్చ రచ్చ ఉంది ట్రైలర్, అంటే అన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయంటే లైక్ రొమాన్స్ కామెడీ అన్నీ ఉన్నాయి, బట్ అంత రచ్చ చేసింది ఇంత సైలెంట్గా ఉన్న మీరేనా, మీ డైరెక్షన్లోనే ఇది జరిగింది అనిపించింది, ఏమంటారు దాని గురించి? వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళలోనే ఎక్స్ప్లోజన్ చాలా ఎక్కువ ఉంటుంది, సో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, సైలెంట్గా ఉన్న వాళ్ళు అలా గమ్మున ఉండి అంత వర్క్లో చేస్తారంట, అంతేనా? అంటే అది చూస్తే మాత్రం విమల్ కృష్ణ గారు ఇది డైరెక్ట్ చేశారు అని అంటే అచ్చా అవునా, ఆయన అంత సైలెంట్గా ఉంటారు కదా. అంటే ఇప్పుడు బయట ఎవరికి నేను సైలెంట్ ఉంటానని తెలియదు. ఓకే, బట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ట్రైలర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ లిమిట్ ఈస్ యాక్చువల్లీ, అంటే అందులో అన్నీ ఉన్నాయి బట్ ఎస్పెషల్గా ఏది హైలైట్ అవుతుంది అంటారు మూవీలో? మూవీలో ఫస్ట్ హైలైట్ అయ్యేది డీజే టిల్లు అనే ఒక క్యారెక్టర్ డెఫినెట్గా హైలైట్ అయింది. ఓకే, తర్వాత యూనో ఇట్స్ అ వెరీ కొంచెం ఇది డిజైన్ చేయడమే, మేము క్యారెక్టర్స్ అన్ని చాలా ఫ్రెష్గా డిజైన్ చేసాం, యూనో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మీరు రొటీన్గా చూసి ఇట్లా పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఉంటుంది, కానీ మాది ఏంటంటే దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ లేయర్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్కి. సో ఇట్లా ప్రతి క్యారెక్టర్ని మీరు సినిమా చూసిన తర్వాత ఇంటికి మీతో పాటు వస్తారు వాళ్ళు కూడా, యూనో దే విల్ హాంట్ యూ డెఫినెట్గా. ఓకే, అంటే ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అని? డెఫినెట్గా, యూనో. ఓకే, ట్రైలర్ చూసుకున్నట్లయితే మీరు చాలా ఆడేసుకున్నారు హీరో గారితో, హీరోతో ఆడేసుకున్నారు. ఆన్ స్క్రీన్ ఏంటి అనేది ట్రైలర్లో చూసాము, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు మీరు, అంటే ఎలా ఉంటుంది మీ కెమిస్ట్రీ కావచ్చు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసాము, నార్మల్గా రిలేషన్ ఎలా ఉంటుంది, అంటే టీజింగ్ చేయడం కావచ్చు, లైక్ సో వి ఫ్రెండ్స్ ఫ్రమ్ బిఫోర్ అండి, ఐ నో సిద్ధు ఫ్రమ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, సో వీ హ్యావ్ అ గుడ్ ర్యాపో బికాస్ వీ ఫ్రెండ్స్, సో వర్కింగ్ ఆల్సో వాజ్ ఈజీ, మీ లర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్, ఆస్కింగ్ హిమ్ ఫర్ డౌట్స్ ఆర్ వాట్ ఎవర్ దట్ ర్యాపో వాజ్ గుడ్. బట్ మీరు ఐ థింక్ the better part of it all was the fact that this character needed somebody like him to guide me through is what I understood, because I've met so many people, worked with so many people, but nobody told me how to settle down and tone down my acting, make it look real on screen. Okay, I learned that from him, so I don't know if it was the friendship or this that or he's like that with everybody, but I really got to learn a lot. No, I am like that when it సి అంటే ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ఫిల్మ్ అండి, తీసే సినిమా కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. సో ఐ డిడ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వ్యూర్ ఫ్రెండ్స్, సో ఐ వాంట్ యూ టు డూ వెల్. సో అందుకే అంటే నేను మిమ్మల్ని రాసుకుంది ఎగ్జాక్ట్గా నీతో చేయించడానికే మేము ట్రై చేసాం ఎప్పుడు కూడా, అండ్ ఇట్స్ అ టూ వే జాబ్. ఓకే, ఇప్పుడు ట్రైలర్లో డీజే టిల్లు క్యారెక్టర్ చూసుకుంటే కనుక ఒక రేంజ్ అర్జున్ రెడ్డి అంత ఫేమ్లో లేడీ ఫ్యానే ఫ్యాన్ బేస్ ఎక్కువ వచ్చింది మీకు, మీ కెరియర్ ఒక 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు ఒక మంచి బ్రేక్ వచ్చింది, చాలా మంచి బ్రేక్ వచ్చింది, లేడీ ఫ్యాన్ బేసే ఎక్కువ ఉంది, దీని గురించి మీ ఫీలింగ్ ఏంటి? గుడ్, గ్లాడ్, క్రేజీ, క్రేజీ, గుడ్ అండి. అంటే లేడీ ఫ్యాన్ బేస్ అని కాదండి, ఇట్స్ 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 జెన్యున్గా అప్రిషియేట్ చేసినప్పుడు ఎవరైనా మనం ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఒక వ్యాలిడేషన్ వస్తుంది కదా. అంటే నేను నాకు ఎవరు వ్యాలిడేషన్ అవసరం లేదు, నేను ఎవరేమనుకున్నా నేనేమనుకునేది అంతా సోది, మనకి వ్యాలిడేషన్ కావాలి అందరికీ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్,
వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళు ఉన్న స్పేస్ బట్టి ఎలాంటి వ్యాలిడేషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఐ థింక్ ఫర్ అస్ యాక్టర్స్ జనాలు అప్రిషియేట్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్. సో ఐ థింక్ దిస్ టైం మాకు ఆడియన్స్ దగ్గర నుంచి అండ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి రెండింటి నుంచి యునానిమస్గా ఒక అప్రిసియేషన్ వచ్చింది. సో ఇట్స్ గుడ్. ట్రైలర్ లో చూసుకుంటే డీజే టిల్లు క్యారెక్టర్ అనేది చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు మీరు సిద్ధుకి డీజే టిల్లుకి ఏమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయంటారు? ఐ థింక్ వి ఆర్ బోత్ వెరీ యాంగ్రీ. ఓకే. యా అదొకటే కామన్. యా అంటే సారీ యాంగర్ కన్నా కూడా ఐ థింక్ వి ఆర్ బోత్ వెరీ అగ్రెసివ్ యాజ్ పీపుల్. సో టిల్లు ఏంటంటే నాకు టిల్లు రాయడంలో నేను నాలో ఉన్న అగ్రెషన్ అంతా కూడా నేను ఛానల్ చేశాను. నాలో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇన్సైడ్ మై హెడ్ అదంతా నేను ఛానల్ చేయడానికి టిల్లు చాలా పనికొచ్చాడు. ఇది ఎట్లయిపోయిందంటే నేను ఐఎమ్ టిల్లు అండ్ టిల్లు ఇస్ మీ అనే టైప్లో అయిపోయింది ఒక పాయింట్ తర్వాత. ఎందుకంటే నేను టిల్లు దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నేను ముందు ఇలాంటి జాకెట్స్ వేసుకునేవాడిని కాదు. నేను ముందు చాలా సటిల్గా డల్ కలర్స్ వేసుకునేవాడిని అనమాట. బట్ టిల్లు చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ లైఫ్లో కలర్ ఉండాలి ఫస్ట్ మనకి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ బ్రైట్గా ఉండాలి లైఫ్. సో అలా నేను టిల్లు దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. టిల్లు నా దగ్గర నుంచి వాడు ఏంటో మరి నేర్చుకుని నేను రాశాను. ఇప్పుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడారు మీరు. యా ఈ థాట్ ఎలా వచ్చింది అంటే డీజే టిల్లు అనేది ఒక క్రేజీ క్యారెక్టర్ అనేది మనకు అర్థమవుతుంది. యా సో ఈ క్యారెక్టర్ డిజైన్ అనేది ఎలా వచ్చింది? అంటే నేను విమల్ కలిసి రాసామండి స్క్రిప్ట్ ఇది. సో తనకి నాకు ఒక సింక్ ఉందన్నమాట. మేము ఒక రోజు చాలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫస్ట్ యాక్చువల్లీ మేము ఒక స్టాండప్ కమెడియన్ని పెట్టుకుందాం అనుకున్నాం సినిమాలో యాజ్ అ లీడ్ రోల్. బట్ ఇంకా కొంచెం క్రేజీనెస్ ఉండాలి, ఇంకా కొంచెం మెంటల్ ఉండాలి దానికి అని ఐ థింక్ సడన్లీ ఒక రోజు ఎప్పుడో లాక్డౌన్లో డిస్కషన్లో ఒక కాల్ మాకిద్దరికి వచ్చింది ఐడియా. ఫోన్లో డిసైడ్ అయింది ఇది డీజే పెట్టుకుందాము అని చెప్పి. మీరు ఆ ఫోన్ కాన్వర్సేషన్ ఫుల్గా చెప్పాలి వద్దని ఆలోచిస్తున్నా. చెప్పండి మాకు అలాంటివి వద్దు వద్దు. అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి కదా. అదే ఒక రోజు నేను మల్కాజ్గిరిలో విమల్ మారాపూర్ లో ఉన్నాడు, ఫోన్ లో మాట్లాడుకుంటున్నాము. అది ఒక వర్షం పడని రాత్రి. కాల్లో అనుకున్నాం అనమాట డీజే అని పెట్టుకుందాం అని. సో ఇమీడియట్ గా ప్రొడ్యూసర్స్ తో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ ఇది చాలా మంచి ఐడియా అని చేసేద్దాం అన్నారు. ఓకే డీజే అనేది పెట్టుకుందాము అని అన్నారు. ఈ టైటిల్ డీజే టిల్లు అది ఎలా ఫైనల్ అయింది? ఏం ఆలోచించి దేని నుంచి తీసుకొని అది ఫిక్స్ చేశారు? అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీరు చూస్తే ఆ క్యారెక్టర్ చూస్తే క్రేజీగా ఉంది. ఆ క్రేజీనెస్ ఏదైతే ఉందో అది ఇంకా జనాల్లోకి వెళ్ళాలని అంటే డీజే టిల్లు కరెక్ట్ టైటిల్ అని మాకు అనిపించింది. నేను అంటే అంటే దేని దాని వెనకాల ఆలోచించి తీసుకునే విషయం ఏం లేదు. ఓకే ఈజీగా తెలిసిపోయే ఇదే కదా. ఆ క్యారెక్టర్ని ఇంకా జనాల్లోకి పట్టుకెళ్ళాలనేది మా మోటివ్. రియలిస్టిక్గా ఉండడానికి, రీచ్ అవ్వడానికి. యా ఓకే. ఈ డీజే టిల్లు ఫస్ట్ హైప్ క్రియేట్ అవ్వడానికి మ్యూజిక్ ఫస్ట్ ప్లస్ అయింది. టైటిల్ సాంగ్ చాలా బాగా రీచ్ అయింది. దీనికి ఒక ముగ్గురు నలుగురు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అది అడగాలన్నా ఎవరిని గురించి అడగాలి అనేది నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. దాని గురించి అసలు క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు మ్యూజిక్ గురించి తెలుసుకోవాలని ఉంది, ఆడియన్స్కి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండి ఉంటుంది. రామ్ మిరియాల కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు కావచ్చు. సో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది మాకు అవుట్ అండ్ అవుట్ ఒక మాస్ సాంగ్ కావాలని అనిపించింది మాకు సినిమాకి. సో ఇప్పుడు ఈ స్పేస్లో ఎవరు కరెక్ట్గా దాన్ని మనకి అనుకుంది ఇవ్వగలరన్న స్పేస్లో మేము రామిర్యాల అని అడిగాము. అండ్ శ్రీచు ఏంటంటే ఈ సెకండ్ పటాస్ పిల్ల సాంగ్ చూస్తే ఆ మెలోడీ కానీ అనిరుద్ధ్ పాడింది, ఆ మెలోడీ స్పేస్లో శ్రీచు కరెక్ట్గా ఉంటుందని అతను వచ్చాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇప్పుడు సినిమా ఈ డీజే టిల్లు అనే సినిమా ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ ఒక యూనో ఒక స్కేల్ దాన్ని ఇంకా పెద్దగా తీసుకెళ్ళడానికి యూనో ప్రొడ్యూసర్ గారు అందరూ యునానిమస్గా తీసుకున్న డెసిషన్ అనమాట తమన్ గారిని తీసుకొద్దాం అని. అంతేగాని ఇక్కడ ఎవరి టాలెంట్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అన్నది క్వశ్చన్ అయితే కాదు. ఎక్కువ అని కాదు, జనరల్గా ఇప్పుడు మనం తమన్ గారు ఒక మూవీ లేకపోతే డిఎస్పి గారు వాళ్ళ ఫ్లేవర్ అనేది ఆ మూవీలో మనకి కనిపిస్తుంది. కానీ ఇందులో ఒక ముగ్గురు ఫ్లేవర్ కనిపిస్తుంది అనేది అయితే మనకి ఈజీగా తెలుస్తుంది. కానీ హైలైట్ ఏదవుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎవరు మ్యూజిక్ హైలైట్ అనుకుంటున్నారు లేకపోతే ఈక్వల్ గా ఉంటుంది అంటారా మ్యూజిక్ పార్ట్? ముగ్గురుది ఈక్వల్ గానే ఉంటుంది. అంటే మీకు ఫ్లేవర్ చేంజ్ క్లియర్ ఉండదు అండి. సినిమా చూస్తే మూడు ఒకే ఇదిలో ఉంటుంది. మీకు రామిరియాల కొట్టింది కానీ శ్రీచూద్ కానీ అలాగే తమన్ గారిది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం మీకు ఒక మాస్ ఫీలింగే వస్తుంది. అంటే
ఇది ఒక ఎవరికి వాళ్ళకున్న ఇండివిజువల్ ఫ్లేవర్ కన్నా కూడా ఈ సినిమాకి ఒక ఫ్లేవర్, క్యారెక్టర్కి ఒక ఫ్లేవర్ ఉంది, దీని స్టోరీకి దీనికి ఒక ఇది ఉంది కదా, ఒక వైబ్ ఉంది. సో డెఫినెట్లీ ఈ సినిమా వైబ్లో ఉంటుందండి. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా సీరియస్గా ఉండదు సినిమా, మీకు కంటిన్యూస్గా ఎంటర్టైన్ అయిపోతుంది. అంటే స్క్రీన్ మీద చాలా పెద్ద విషయాలు జరిగిపోతూ ఉంటాయి స్టోరీలో, కానీ అది మీకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది చూడడానికి. సో ఈ డీజే టిల్లు అనే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది అంటారు మూవీకి. అంటే టైటిలర్ రోల్ అది, సో తన గురించి సినిమా, ఇట్స్ యాక్చువల్లీ లవ్ స్టోరీ అండి బిట్వీన్ డీజే టిల్లు అండ్ రాధిక. కానీ అది మీకు టిల్లు పర్స్పెక్టివ్లో ఉంటుంది సినిమా అంతా. మీరు అన్ని టిల్లు పాయింట్ ఆఫ్ వ్యూలో, టిల్లు ఇది చూస్తే ఎలా చూస్తాడు దీన్ని అన్నట్టు తెలుసు. ఇప్పుడు మీరు నన్ను చూసే విధానం వేరు, నేను మిమ్మల్ని చూసేది వేరే. అలా టిల్లు చూస్తే ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్, టిల్లు చూస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు. సో యూ విల్ బికమ్ టిల్లు. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీరు టిల్లు సైడ్ తీసుకుంటారు, మీరు టిల్లు సైడ్ నుంచి చూస్తారు సినిమా. ఓకే, ఫస్ట్ నేను ట్రైలర్ చూడగానే ఐ జస్ట్ లవ్ యువర్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది, ఎక్కువ ఆడియన్స్కి తొందరగా రీచ్ అయ్యేటట్టు ఉంది. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో, నువ్వు నన్ను నిజంగానే ఈ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక అని. సో అది యాక్చువల్లీ చెప్పించుకోవాలి అని ఇంటర్వ్యూ అని ఫిక్స్ అవ్వగానే నేను ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పించుకోవాలని డిసైడ్ అయ్యాను అన్నమాట. ఒక్కసారి ఆ డైలాగ్ అదే స్టైల్లో చెప్తే వచ్చింది. అంటే ఆ డైలాగ్స్ ఇప్పుడు స్క్రిప్ట్ కూడా మీరే రాశారు, చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి డైలాగ్స్ కూడా. అంటే ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా ఆడియన్స్ కి కొంచెం కొత్తగా రీచ్ అయ్యేటట్టు ఉన్నాయి. రాధిక ఆపితే అని అంటే తన ఆపకపోతే. సో ఎలా అట్లాంటి థాట్స్ ఎలా వచ్చాయి మీకు? జస్ట్ గాట్ లక్కీ అండి, ఏ పెద్ద ఏదో దాని గురించి మేము కష్టపడి రాసిన లేదు. అప్పుడప్పుడు టైం మనకు సహకరిస్తుంది, దేవతలు పనిచేసి తదాస్తు అంటారు, కొంచెం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. దానికి తోడు మా ఇద్దరి ఒకే ఇంటెన్షన్, ఒక కన్సిస్టెంట్ ఇంటెన్షన్ ఏంటంటే బిజార్గా ఉండాలి, క్రేజీగా ఉండాలి, కొంచెం మ్యాడ్నెస్గా ఉండాలి, ఎక్కడ నార్మల్ అనిపించకూడదు. అంటే చూస్తున్నామండి ఫస్ట్ వాడి మైండ్లోకి అది క్రేజీనెస్ని దింపేయాలి. దట్ వాజ్ అవర్ కన్సిస్టెంట్ స్టేజెస్ ఎలాగా ఉండాలి చూసేవాళ్ళకి. వాళ్ళని హోల్డ్ చేయాలి, వాళ్ళని ఏం మాట్లాడుతున్నాడు వీడు, అసలు వీడేంటి, వీడేం మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ తోటి కూర్చుని ఉన్నాము. ఐ థింక్ వి జస్ట్ గాట్ లక్కీ అంతే. ప్రతిసారి ఇట్లా ఇది అవ్వదు, ఇలాంటి క్యారెక్టర్ దొరకదు, ప్రతిసారి అలా కుదరదు. చాలా సార్లు రాద్దాం అనుకున్నా కూడా క్యారెక్టర్ బౌండరీస్ ఉంటాయి. డీజేటిల్ బౌండరీస్ ఏంటంటే చాలా వాస్ట్ బౌండరీస్ అనమాట. అంటే ఏమైనా రాయొచ్చు, ఆ క్యారెక్టర్ ఎలాగైనా మాట్లాడచ్చు, ఎలాంటి వర్డ్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో వి జస్ట్ గాట్ లక్కీ, అన్ని అలా కుదిరేసాయి కుదిరేసాయి. ఓకే, ఫిఫ్త్ 12th కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది ఖచ్చితంగా, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. మీరు ఫస్ట్ మూవీయే మెహబూబా పూరి జగన్నాథ్ గారితో చేశారు, తర్వాత గల్లీ రౌడీ, నెక్స్ట్ ఇది ఫస్ట్ మూవీయే మంచి పెద్ద డైరెక్టర్తో చేశారు, అండ్ నెక్స్ట్ ఇప్పుడు విమల్ కృష్ణ గారితో చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్ కదండి, హీజ్ అ వే మోర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, అండ్ స్పెషలీ పూరి సార్ ఇస్ సమ్బడీ హూ షూట్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. లైక్ హిస్ షూటింగ్ ఇస్ హిస్ సెట్స్ ఆర్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్, యు నో దట్స్ హౌ ఇట్ ఈస్. విత్ విమల్ యాజ్ ఫ్రెష్ యాజ్ దిస్ స్టోరీ ఇస్, దట్స్ హౌ ఫ్రెష్ ఇట్ వాజ్ షూటింగ్ విత్ హిమ్, బికాస్ I'm not going to say that. ఇప్పుడు ఇప్పుడు చెప్తే మళ్ళీ ఇద్దరు చెప్పు పర్లేదు. Yes, what happened? చెప్పు పర్లేదు. No, it was very different andi. There it was a senior director of course, and with him it was very fast and very furious. Yeah, fast and furious with him. With Vimal, again, I think I felt new because it was a new character. Felt like I was debuting in this film, to be very honest. And it was a good experience. ఓకే, అంటే డైరెక్టర్ గారిని చూస్తే అర్థమైపోతుంది చాలా కంఫర్టబుల్ పర్సన్. నేను ఈ మధ్య రీసెర్చ్ చేశాను మీ గురించి. ఓకే, ఈ మధ్య తెలుగు బాగా నేర్చుకున్నారు మీరు అని. నేర్చుకున్నాను ఆల్మోస్ట్ ఐ థింక్. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు తెలుగు. యాక్చువల్లీ యువర్ ఫ్రమ్ బెంగళూరు, బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అది రాగానే నాకు థాట్ వచ్చింది, ఒక 30 seconds ఓన్లీ తెలుగులోనే మాట్లాడించాలి డీజే టిల్లు గురించి అని.
రోజంతా మాట్లాడమన్నా మాట్లాడుతుంది, కానీ నువ్వు తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పకూడదు. ఆంగ్ల పదము కూడా వాడకుండా, ఆంగ్లము అనగా ఇంగ్లీష్. ఇది మీకు ప్యూర్ గా పాసిబుల్ అవుతుంది, మీకు స్క్రిప్ట్ మీద పట్టుంది కాబట్టి. సో మీరిద్దరు హెల్ప్ చేయకూడదు, మీరిద్దరు అసలు హెల్ప్ చేయకూడదు. మేము ఎటువంటి సహాయం చేయము, చేయము, చేయబడదు. 30 సెకండ్స్ డీజే టిల్లు. డీజే టిల్లు ఒక చాలా కొత్త కథ అండి. డీజే టిల్లులో, డీజే టిల్లు క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ నెక్స్ట్ ఫైవ్ స్ట్రైక్స్. అవునా? యా, ఫైవ్ రాంగ్ చాయిసెస్. యా, ఫైవ్ చాయిసెస్. డీజే టిల్లు లాంటి ఒక కథ మళ్ళీ ఐ థింక్ టూ స్ట్రైక్స్ ఎట్ వన్స్. డీజే టిల్లు లాంటి ఒక కథ చెప్పు. మీరు అందించు మళ్ళీ. చెప్పిందే చెప్పాను నేను. నేను చెప్పిందే చెప్పాను. అలా కూడా అందించకూడదు. ఓకే ఓకే. డీజే టిల్లు లాంటి కథ పెద్ద సమస్య. మళ్ళీ కొన్ని రోజులు లో రాదు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా కొత్త కథ అని చెప్పాను. మళ్ళీ రాదు, మళ్ళీ రాదు అంటే మళ్ళీ రాదు అని కాదు. ఇన్ని రోజుల్లో కలిపేయాలట్లా కాదు. అంటే మీరు మీరు నేర్చుకున్న దాంట్లో చాలా బాగా మాట్లాడారు. అది అదే టాస్క్ సిద్ధు గారికి ఇచ్చేస్తే కనుక ఇలా ఇలా అలవోకగా. ఆఫ్ కోర్స్ అండి, ఇక్కడే పిట్టి పెరగలేదు. పిట్ట రెట్ట కాదు, పిట్టి. ఇంత మీరు పుట్ మీ ఇన్ దట్ స్పాట్. ఇప్పుడు మాట్లాడుతుంది 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 అని. ఓకే, షూటింగ్ లో కూడా వీళ్ళు ఇలా కమెంట్ చేసుకోవడం, లేకపోతే అల్లరి చేయడము, లేకపోతే మన కంప్లైంట్ చేయడము, అలాంటివి ఏమన్నా మీకు చేసేవాళ్ళ వచ్చి కంప్లైంట్ ఇచ్చే? చాలా. ఏంటని? ఏం చేసారు? డైలాగ్ చెప్పు ఏంటి మిమ్మల్ని ఇట్లా కంప్లైంట్ ఇచ్చేది? అయ్యో లేదు. సిద్ధు గారి గురించి మాది వేరే. మేము బాధలు చెప్పుకునే బాధలు చెప్పుకునే కంప్లైంట్ కన్నా కూడా మేము ఒకరికొకరు బాధలు చెప్పుకునే వాళ్ళం. అంటే ఇది సెట్ అవ్వట్లేదు, అది సెట్ అవ్వట్లేదు, ఏంటి బ్రో ఇది లొకేషన్ ఎందుకు ఇలా ఉంది, ఈ సీన్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఇదేంటి అంటే విమల్, నేను విమల్ని ఏదైనా విమల్కి ఏదైనా బాధ చెప్పుకున్నప్పుడు విమల్ చెప్పిందంతా 10 నిమిషాలు వింటాడు, విని చూద్దాం అంటాడు. సేమ్ విమల్ నాకు చెప్తాడు 10 నిమిషాలు చెప్తాను తిద్దాం అంటా. సో ఆ బ్యాలెన్స్ అన్నమాట, ఆ బ్యాలెన్స్ ఉంది. ఓకే, టైం కూడా అయింది, అర్థమైంది, లుక్ అర్థమైంది, అర్థమైపోయింది. ఓకే, రిలీజ్ అవ్వకముందే చాలా మంచి టాక్ ఉంది డీజే టిల్లుకి మార్కెట్లో. ఎవరు చూసినా కూడా సారీ డీజే టిల్లు అనగానే అరే అరే మా అమ్మ ఖచ్చితంగా చూడారా మూవీ, ఈ టాక్ అయితే గట్టిగా ఉంది బయట. సో మీకు ఆల్రెడీ ప్రీ కంగ్రాచులేషన్స్ చెప్పేశాను. ఫెబ్ 12కి థియేటర్స్లో రచ్చరచ్చ చేస్తారని కూడా అర్థమవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.